is actually the divine, is the personality who revived Sri Chaitanya Mahaprabhu's line. And not only revived Sri Chaitanya Mahaprabhu's line, but he actually spread Sri Chaitanya Mahaprabhu's mission, fulfilling his prediction all over the world. And because of this incredible achievement of Srila Prabhupada, he will have a very special position in this sampradaya. ఇతర సాంప్రదాయాల్లో రామాంజ సాంప్రదాయం మధ్వ సాంప్రదాయం అని వాళ్ళ ఆచార్యుల పేరిట ఎలా అది విశేషంగా వెలుగొందుతుందో వాళ్ళ పేర్లు, ఇస్కాన్లో కూడా శ్రీల ప్రభుపాద పేరు ఆ విధంగా విశేషంగా వెలుగొందుతుంది. చైతన్య మహాప్రభు యొక్క బోధనలను పునరుద్ధరించడమే కాకుండా అతి ప్రభావశీలంగా ప్రచారం చేశారు. ఆ కారణంగా ఈ సంప్రదాయంలో, అంటే దీని సంప్రదాయము అనొచ్చు, ఇస్కాన్ సంప్రదాయంలో ప్రభుపాద వారి స్థానం చాలా అత్యంత ఉన్నత స్థితిలో ఉంటుంది. ఎందుకు? ప్రభుపాద సాధించింది అసాధారణమైనటువంటి కార్యం. సో యు హావ్ ఎ క్వశ్చన్. డస్ ఇట్ సాటిస్ఫై, ఐ మీన్ యువర్ ఆన్సర్? బట్ you know, Rupa Goswami, yeah, exactly. Just like, you know, we have a Rupa Nuga Sampradaya. Same line, Mahaprabhu's line is flowing, but, you know, Rupa Goswami has a very special place in that Sampradaya. And that particular line is known as Rupa, is named after Rupa Goswami. And in this way, Srila Prabhupada is actually another such acharya, you know, who establishes, who revives and fulfills the prediction of the previous acharyas. రూపానుగ సంప్రదాయం అనే పదం కూడా వాడుతుంటాం. చైతన్య మహాప్రభు అనుచరులు శ్రీల రూప గోస్వామి యొక్క శాఖ చాలా విశేషంగా పిలువబడుతూ ఉంటుంది, కాబట్టి అక్కడ సంప్రదాయం అనే పదం వాడారు. అదేవిధంగా శ్రీల ప్రభుపాద కూడా అలాంటి ఆచార్యని, మహాప్రభు యొక్క బోధనలను పునరుద్ధరించడమే కాకుండా అతి విస్తారంగా ప్రచారం చేశారు. Prabhupada still remains Rupanuga, Prabhupada still remains Gauriya, just as Ramanujacharya still remains the Sri Vaishnava, right? But still there is a line, Ramanuja. Ramanujacharya సంప్రదాయం అని పిలువబడుతున్నప్పటికీ ఆచార్య పేరు మీద రామానుజాచార్య ఎవరంటే శ్రీ వైష్ణవ అని చెప్తాం మళ్ళీ. అదేవిధంగా శ్రీల ప్రభుపాద, శ్రీల రూపగోస్వామి రూపానుగనే ప్రభుపాద కూడా. అయితే ప్రత్యేకంగా ఆయన యొక్క విశిష్టత ఉంటుంది. Of all the Rupanugas, you know, there is a very special flow of Chaitanya Mahaprabhu's mission. ఇక్కడ శిల ప్రభుపాల వారు గౌడీయ వైష్ణవే, రూపానుగ రూప గోస్వామిని అనుసరిస్తున్న వాళ్ళే. అయితే రూప గోస్వామిని అనుసరిస్తున్న వాళ్ళందరిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శాఖ మహాప్రభు నుంచి వచ్చింది. అది ఇది. Under your direction, I saw that Gauri Kishordas Babaji Maharaj gave initiation to Bhakti Sarasvati and he spoke some mantra with him. And I suppose you studied some sources, and it's interesting to know which mantra he spoke with him. Yeah. You see, when the Guru gives the mantra, the Hare Krishna Mahamantra is, you know, is public. There is no secret need of giving that, but what he gave him is the Gayatri Mantra. And in our line we have, the Guru gives the Gayatri, and that is the mantra he received from Srila Gaurikishordas Babaji Maharaj.
Dhruva Maharaj, who is the spiritual master of Gaura Kishore Das Babaji Maharaj? I mean, initiated. శిలా భక్సిదాన్ మహారాజు గౌరకిషోర్ దాస్ బాబా నుంచి ఏ మంత్రం పొందారంటే గాయత్రి మంత్రం. హరే కృష్ణ మహామంత్రం అనేది బహిరంగం, అది అందులో గుప్తం అంటూ ఏం లేదు. స్పిరిచువల్ మాస్టర్ I remember that Prabhupada, he told to his disciple, do not accept a disciple in the presence of a spiritual master. But now we can see in our society some Maharajas, they start to initiate. Not many, but some of them. Yeah. You see, ఇక్కడ ప్రశ్న అడిగారు గౌర కిషోర్దాస్ బాబాజీ మహారాజ్ యొక్క దీక్ష గురువు ఎవరండి? మహారాజ్ చెప్పారు, నాకైతే ప్రస్తుతం తెలియదు అది అని. తర్వాత ప్రశ్న ఏంటంటే, గురువు శరీరంలో ఉండగానే శిష్యుడు తన శిష్యులను స్వీకరించకూడదు కదా. మరి ప్రస్తుతం ఇస్కాన్లో కొంతమంది తక్కువ సంఖ్యలో అక్కడక్కడ వాళ్ళ గురువు మహారాజు ఉండగానే వాళ్ళు దీక్షలు ఇస్తున్నారు, ఇది ఎలా? గురు గివ్స్ ద పర్మిషన్, దెన్ ద డిసైపుల్ కెన్ టేక్ డిసైపుల్స్. అండ్ డ్యూరింగ్ ప్రభుపాద్స్ టైమ్ ఇట్ వాస్ వెరీ, యు నో, ప్రభుపాద్స్ పొజిషన్ ఇన్ ఇస్కాన్ ఇస్ సో ప్రామినెంట్ దట్ యు నో ఇట్ వాస్ ఇట్ వుడ్ హావ్ బీన్ అబ్సల్యూట్లీ ఇన్అప్రోప్రియేట్ టు యాక్సెప్ట్ డిసైపుల్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ శ్రీల ప్రభుపాద్. అయితే గురువే శిష్యుడికి అనుమతి ఇస్తే నువ్వు శిష్యుల్ని స్వీకరించు అని, అప్పుడు ఆ శిష్యుడు గురువుగా గురువుస్థానాన్ని స్వీకరించి శిష్యుల్ని స్వీకరిస్తారు, తన గురువు ఉన్నప్పటికీ కూడా. అయితే శ్రీల ప్రభుపాల వారు ఉన్నప్పుడు ఏంటంటే, శ్రీల ప్రభుపాల వారి స్థానము చాలా అత్యంత విశిష్టమైనటువంటి స్థానం అది. అటువంటిప్పుడు ఆ ప్రభుపాద ఉండగా ప్రభుపాద శిష్యులు ఆ విధంగా చేయలేరు. Therefore, it seems that Prabhupada was emphatic about that situation. But in the Vaishnava Sampradaya, there are many instances when, you know, someone accepted disciples and when his guru was present. The Vaishnava Sampradaya lo konni atvanti sangatanalu unnai. Guru undagane shishyudu tanu shishyulnu swikarinchinatuvantivi. Maharaj, we can see that during the time of the six Goswamis there was only one group, and we can see that now today in ISKCON there are many groups, because we are speaking in the class that all ISKCON is going to Trosha Prabhupada. Then this many different groups, it is due to what? Is it due to the institution, the guru, or the disciple? Well, you see, when there is a structure, this kind of groups are natural. Like, look at the army, right? On top of the army is the general. And say under him there's a brigadier, right? Now brigadier has his group, right? Under the brigadier there's a colonel, right? He has his group, right? Under the colonel there are majors, he has his groups. So in this way, small groups are consisting of the entire army, but they all are functioning under one head. So to have many groups is not harmful or is not undesirable, provided they all function under one head, right? And that head is Srila Prabhupada. So with that one head there can be thousands of groups, there is no problem. But the problem will be when these thousand different groups become independent and they start to function
according to their own sweet whims. But sometime in India we see that ఇక్కడ ఇస్కాన్లో చాలా బృందాలు తయారవుతున్నాయి కదా, గోస్వాములు ఉన్నప్పుడు వాళ్ళంతా ఒకే బృందంగా ఉండేవారు. మరి ఈ మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎన్ని బృందాలు ఉన్నా కూడా సమస్య ఏం లేదు. సంస్థ అనేది ఎప్పుడైతే ఉంటుందో, సంస్థ అనేటువంటిది ఉంటే తప్పకుండా దాంట్లో విభాగాలు అనేవి ఉంటాయి, డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్లో ఒక బృందం అనేది ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ కింద పనిచేసేవాళ్ళు. ఆ విధంగా ఎన్ని బృందాలు ఉన్నా కూడా సమస్య ఏం లేదు. ఎంతవరకు నువ్వు ఒక నాయకుడిని అనుసరిస్తున్నావంత వరకు ఎన్ని బృందాలు ఉన్నా కూడా సమస్య లేదు. ఉదాహరణకి ఒక దేశం యొక్క సైన్యం తీసుకోండి, సైన్యాన్ని సైన్యంలో చాలా విభాగాలు ఉంటాయి. ఆ మొట్టమొదటి వ్యక్తి ఆర్మీ జనరల్ అని పిలువబడతాడు, సర్వ సైన్య అధ్యక్షుడు. అతని తర్వాత బ్రిగేడియర్, తర్వాత కల్నల్, తర్వాత మేజర్. ఇట్లా ఒకరి కింద ఒకరి గ్రూపులు చాలా శాఖలు శాఖలుగా ఉపశాఖలుగా విభజించిపోయి ఉంటాయి. అయితే ఈ సైనికులు అందరూ కూడా, ఏది చివరి దశలో ఉన్నటువంటి సైనికులందరూ కూడా అందరికీ సంబంధం ఎవరితో ఉంటుంది, ఆ చిట్ట చివరి సంబంధం ఆర్మీ జనరల్ సర్వసైన్య అధ్యక్షుడు ఉన్నాడే ఆయనతో ఉంటుంది అందరికీ కూడా. అయితే బృందాలు అయితే ఉన్నాయి సైన్యంలో. కాబట్టి సర్వసైన్య అధ్యక్షుడితో సంబంధం ఉన్నంత ఆధీనంలో ఉన్నంతవరకు ఎన్ని బృందాలు ఉన్నా కూడా సమస్య లేదు. సమస్య ఎప్పుడు అంటే ఏ బృందము ఆ బృందం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మొదలు పెడితే అప్పుడు సమస్య అవుతుంది. When they are not actually functioning under one head, right? Let's say for example Sony has 500 different branches in America, right? But they all are working under the banner of Sony, so that's why they are not conflicting. But, you know, if each one starts to think that I am on my own, then the trouble will be. So we can, in most cases you'll find whenever there is difficulty, the difficulties are due to not really functioning under one structure, not looking at the interest and the instruction of the founder Acharya. ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే, కొన్ని చోట్ల కొన్నిసార్లు మనం ఈ బృందాలు అంటే రకరకాల భక్తుల యొక్క బృందాలు ఉంటాయి కదా, వాళ్ళ మధ్య అక్కడ కొన్ని చిక్కులు సమస్యలు వచ్చినవి సంఘటనలు కూడా ఉన్నాయి కదా అని. అయితే వాస్తవంగా చిక్కులు సమస్యలు వచ్చాయి అంటే వాళ్ళు ఒక నాయకుడిని అంగీకరించట్లేదు అని అర్థం. బృందం వల్ల సమస్య రాలేదు, బృందం ఎన్ని బృందాలున్నా సమస్య లేదు, అయితే నాయకుడిని అంగీకరించాలి. ఉదాహరణకి సోనీ కంపెనీ ఉంది, సోనీ కంపెనీకి 500 శాఖలు ఉన్నాయనుకోండి అమెరికాలో, 500 శాఖలు కూడా సోనీ కంపెనీ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటే ఏ ఒక్క శాఖ ఇంకొక శాఖతో అసంబద్ధం ఏర్పడదు, అన్ని 500 శాఖలు సామరస్యంగానే కొనసాగుతాయి. ఎందుకు, ఒకే కంపెనీ కింద వాళ్ళ సూచనలు పాటిస్తారు కాబట్టి. అదేవిధంగా భక్తుల బృందాల మధ్య ఏదైనా జరుగుతున్నాయి అంటే సంస్థాపకాచార్య యొక్క సూచనలను పాటించట్లేదని అర్థం, అందువల్ల చిక్కులు వచ్చాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ స్పిరిచువల్ మాస్టర్ ఇఫ్ ఐ కన్సిడర్ దట్ ఆల్ మై డిసైపుల్స్ ఆర్ ప్రాపర్ ప్రాపర్టీ అండ్ సే యు ఆర్ అనదర్ స్పిరిచువల్ మాస్టర్ అండ్ యు కన్సిడర్ దట్ ఆల్ యువర్ డిసైపుల్స్ ఆర్ ప్రాపర్ ప్రాపర్టీ దెన్ డోంట్ బి ఇన్ any problem. But if I think that my disciples are my property and you think that your disciples are your property, then yes, there will be conflict of interest. ఉదాహరణకి నేను ఒక ఆధ్యాత్మిక గురువు, నువ్వు ఒక ఆధ్యాత్మిక గురువు ఇస్కాన్లో. సో నేను అనుకుంటే నా శిష్యులందరూ కూడా ప్రభుపాద యొక్క ఆస్తి, నీ శిష్యులందరూ కూడా ప్రభుపాద యొక్క ఆస్తి అని అనుకున్నప్పుడు అంత సామరస్యమే. అలా కాకుండా నా శిష్యులు వచ్చి నా ఆస్తి, నీ శిష్యులు నీ ఆస్తి అనుకున్నప్పుడు అక్కడ చిక్కు ఏర్పడుతుంది.
Another example can be given. Say, please I give the example of Sony. Sony has 500 branches, right? And 500 bank accounts, right? Now when you buy a Sony product, Sony doesn't care to which account you are depositing the money. Isn't it? Because ultimately all are coming to Sony. But if the bank, the branch manager thinks that the money that comes to me is my money, then there will be trouble. సోని మంచి ఉదాహరణ చూడండి. ఇప్పుడు చెప్పింది సోనీ కంపెనీకి 500 శాఖలు ఉన్నాయి, 500 శాఖలకు 500 బ్యాంకు ఖాతాలు ఉన్నాయి, అకౌంట్లు. ఏ వినియోగదారుడు ఏ అకౌంట్ ఏ 500 శాఖల్లో ఏ దాంట్లో వేసినా కూడా డబ్బులు చివరికి అది ఎవరికి చేరుతుంది? సోనీ కంపెనీకే చేరుతుంది. అదేవిధంగా సోనీ ఆ బ్రాంచీలో ఉన్నటువంటి అధికారి ఎవరన్నా అనుకున్నారనుకో, బ్రాంచ్ అకౌంట్లో పడింది నాదే అని అప్పుడు చిక్కు మొదలవుతుంది. లేదు, ఈ 500 అకౌంట్లో ఏ అకౌంట్లో వేసినా అది సోనీ కంపెనీదే అన్నప్పుడు సమస్య లేదు. గివింగ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ద గురుస్, దట్ మీన్స్ సోర్స్ ఫ్రమ్ గురు. ఇఫ్ హిస్ థింకింగ్ దట్ I am not bringing my disciples to Prabhupada, this is mine, and the other guru is also thinking same, that means he is coming from. I understand it. No, I mentioned that whenever there is a problem, as you say, like different groups having problems, you see the problem is due to that. Like, actually, even when Prabhupada was present, we had this problem. Do you know that? ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే నా బృందాలు ఉండి బృందము మాది, నా కింద ఉన్న బృందం నాదే, ఈ భక్తులందరూ నాకు సంబంధించిన వాళ్ళు అనుకున్నప్పుడు అటువంటి అప్పుడు సమస్యలు ఏర్పడతాయి. అది లేనప్పుడు ఏ సమస్య ఉండదు. అసలు ప్రభుపాద ఉన్నప్పుడు కూడా ఇటువంటి సమస్యలు ఏర్పడ్డాయి. బికాస్ దెన్ ద జీబీసీస్ హాడ్ దేర్ జోన్స్ and one GBC from his zone used to think that this is my zone and these are my people, right? And if somebody took his men away from his zone to his zone, then they would get into conflict, right? దానికి సంఘటన చూడండి. శిల్ప ప్రభుపాద ఉన్నప్పుడు ప్రపంచం మొత్తాన్ని 12 జోన్లు 12 విభాగాలుగా చేశారు. దాన్ని జోన్ అంటారు. దానికి ఒక్కొక్కరిని చూసుకోమని అప్పచెప్పారు. అప్పుడు ఎలాంటి సంఘటన జరిగిందంటే, ఈ జోన్లో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ నా నేను చెప్పినట్టే వినాలి, వీళ్ళంతా నా వాళ్ళు. అటువంటిప్పుడు ఇంకొక జోన్ను చూసుకునేటువంటి భక్తుడు ఏదన్నా ఈ జోన్లో ఉన్నటువంటి వాళ్ళ నుంచి సహాయం పొందడం, వాళ్ళ నుంచి తీసుకున్న నా వాళ్ళని ఎందుకు తీసుకున్నావు నువ్వు, ఇటువంటి ప్రశ్నలు తలెత్తాయి అన్నమాట. But if they saw that, well, we all are functioning under Srila Prabhupada and everything is going to Srila Prabhupada. Like for example, if one zone is having difficulties and other zone has the... ఒకవేళ వాళ్ళే అంటే మనందరం ప్రభుపాద కోసమే కదా చేసేది, ఈ జోన్లో ఉన్న వాళ్ళు అక్కడికి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఇక్కడ సమస్య అంతా ప్రభుపాద కోసమే కదా, ఒకటొక సహాయం చేసుకోవచ్చులే అనేసి అది సమస్య ఉండదు. Ability to help them. In many cases they didn't do that, they didn't help. Why? Because they were not thinking as one ISKCON, they were thinking in terms of their zones. కొన్ని అటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఒక జోన్లో బాగా చక్కగా అంత ప్రచారము అన్నీ చక్కగా జరుగుతున్నాయి, ఇంకొక జోన్ కొంచెం బలహీనంగా ఉంది. ఈ ఎక్కడైతే చక్కగా అన్నీ జరుగుతున్నాయో అన్నీ బాగున్న వాళ్ళు ఆ చక్కగా సరిగా లేని దానికి సహాయం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇస్కాన్ అంతా ఒకటే అనేటువంటి ఇది అది మర్చిపోయారు వాళ్ళు, నా జోన్ అనుకున్నారు. అందు గురించి ఏ జోన్ అయితే బలహీనంగా ఉందో దానికి సహాయం చేయలేదు. It is important that we see everything, we see that ISKCON is one body, one institution, and Srila Prabhupada is the head. కాబట్టి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇస్కాన్కి ఒకే నాయకులు ఒకరే ప్రభుపాద్, ఇస్కాన్ ఒకటి కానీ ఇస్కాన్ అంతా ఒకటి కానీ చూడాలి. And with time we are learning,
You see, when devotees are young, immature, they make mistakes. అయితే గతంలో పొరపాట్లు జరిగాయి, తప్పిదాలు జరిగాయి. ఏమంటే భక్తిలో ఆరంభంలో ఉన్నారు, పసిప్రాయంలో ఉన్న వాళ్ళలాగా జరిగాయి తప్పిదాలు. అయితే ఇప్పుడు నేర్చుకుంటున్నారు, భక్తిలో ఎదుగుతున్నారు కాబట్టి. Through their mistakes they are learning. At least I can tell you the way the situation was in ISKCON 20 years back. I mean, there's a big difference today, you know. Like 20 years back, you know, we could dream of ISKCON like this, you know, the way it is today, you know. I can tell you, 20 years back I couldn't give a class like this. What to speak of seminar. Hey, ISKCON-లో క్రమక్రమంగా మార్పులు వస్తున్నాయి. భక్తులు భక్తిలో ప్రగతి సాధిస్తున్న కొద్దీ వాళ్ళకి అవగాహన అంతా చక్కగా తప్పిదాలు చేసిందని అర్థమవుతూ వస్తున్నాయి. 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు, ఇస్కాన్లో ఉన్న పరిస్థితులతో పోలిస్తే ఈరోజు ఉన్న ఇస్కాను నిజంగా అసలు ఊహకు కూడా అందదు. 20 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు ఉంటే ఈరోజు నేను ఇస్తున్నటువంటి ఉపన్యాసం కూడా ఇవ్వలేను మీకు. కాబట్టి ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఇంకెంత బాగుంటుందో ఎలా ఊహించగలుగుతాం? ఎవరు ఊహకు అందుతుంది? As long as the devotee's intentions are sincere, Krishna will help. They'll make mistakes, they'll learn, and as a result of that, ISKCON will become stronger and purer. Bhaktulu Shraddhagaligi Gambiranga Seva Chestunantakalam. ఒకవేళ పొరపాట్లు జరిగినా, పొరపాట్లు జరుగుతాయి కూడా, కానీ కృష్ణుడు వాళ్ళకి మంచి దారి చూపిస్తుంటాడు. అయితే శ్రద్ధ గంభీరత ఉన్నప్పుడు, పొరపాట్లు జరిగినప్పటికీ కృష్ణుడు వాళ్ళని సరిదిద్ది మంచి మార్గంలో పంపిస్తుంటాడు. Maharaj said, you know, it was a motive of mine in begging you to, or asking you to teach this seminar, to learn from you and to become qualified also to teach this kind of seminar. So, because to my mind, and this relates to Prabhupada Prabhu's question, he used the word clumsy, that it's rather clumsy, or as we say in America, tacky, to have an administrative body appointing or designating gurus. So it was my idea that if we could proliferate these kinds of seminars, that it would help ground everyone in their foundational relationship with Srila Prabhupada, so that people could make informed, educated choices about who they wanted to approach for initiation. So, is this idea kind of, is it compatible with the GBC still, you know, appointing or recognizing who is fit to initiate? Because we've had a very checkered, or even shoddy, you could say, track record in recognizing who over the long haul is fit to initiate. Many people have been disappointed, betrayed, devastated in that process. As Prabhupada writes, I believe, you can correct me, that a guru is not appointed or recognized by some ecclesiastical convention. Rather, what we find in our Founder Acharya's books is the mutual examination of prospective disciple and guru. So, wouldn't these kinds of events be more effective in the long run for ensuring the continuation of Prabhupada's mission than having our governing body appoint or recognize, or however you want to put it, gurus? Thank you, Sri Shukrabha. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు గవర్నింగ్ బాడీ కమిషన్ జీబీసీ అర్హత ఉన్న వ్యక్తిని చూసి మీరు దీక్ష ఇవ్వచ్చు, గురువుగా ఉండొచ్చు అని చెప్తున్నారు కదా. అయితే గతంలో కొంతమంది గురువులు నుంచి గురువులు కొంచెం
వైదొలగడము దాని నుంచి చాలా సమస్యలు ఎదుర్కొన్నటువంటివి కూడా ఉన్నాయి భక్తులు గతంలో జరిగాయి. అయితే మన ప్రభుపాద పుస్తకాల్లో చూస్తుంటాము గురువు శిష్యుల సంబంధం ఏంటంటే శిష్యుడు గురువుని గమనిస్తాడు, గురువు కూడా శిష్యుని పరిశీలనగా చూస్తారు, తర్వాత వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏర్పడుతుంది. మరి ఈ విధంగా ఉంటే దీర్ఘకాలంలో ఇంకా చక్కగా అంటే రాబో కాలంలో బాగుంటుంది కదా. జీబీసీఏ ఒకరిని నియమించడం దానికంటే కూడా ఇది ఎలా ఉంటుంది ఏంటి అని. The first half of your question or comment, I would very much like to do that, because more and more I'm becoming aware of the need of recognizing Srila Prabhupada's position as the founder of Acharya. The GBC passed many resolutions actually. GBC recognizes that Prabhupada is a preeminent Shiksha Guru for all devotees of ISKCON for all time. Prabhupada is the only person who is worshipped in a common Guru Puja. There is only one Guru Puja in ISKCON, and that is Srila Prabhupada's Guru Puja. That clearly indicates that GBC is recognizing that Srila Prabhupada is the Guru for all the devotees of ISKCON. And so on and so forth. There are so many such indications, very clear indications. But somehow the concept hasn't properly filtered down. And it takes time and we have to endeavor. But my problem is that I am so busy, and especially this year, you know, like I'll be extremely busy. This year the GBC body very mercifully gave the responsibility to organize the fundraising for Turley case. Which means, of course, ఇక్కడేమంటే ప్రభుపాల వారి స్థానము పదిలం జీబీసీ చాలా తీర్మానాలు చేసింది, అందులో ఇస్కాన్లో ఉన్న ప్రతి ఒక్కరికి చేరబోయే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుపాదే ప్రప్రథమ అత్యంత ప్రధాన శిక్షా గురువు అనేసి, తర్వాత ఇస్కాన్లో ఒకే గురు పూజ జరుగుతుంది అది శ్రీల ప్రభుపాద గురు పూజ. సో ఇవన్నీ కూడా ప్రభుపాల వారి స్థానం చాలా పదిలంగా ఉంది అనే దానికి నిదర్శనాలు. అయితే ఇప్పుడు ఇటువంటివి సదస్సులు సెమినార్లు ఎక్కువగా అవి అక్కడక్కడ జరపాలి అంటే మంచిదే, కానీ ప్రస్తుతం నాకు సేవలు చాలా ఉన్నాయి ఈ సంవత్సరం మొత్తం సేవలు చాలా చాలా సేవలు ఉన్నాయి. జీబీసీ బాడీ నాకు ఒక నిధుల సేకరణ ఒక ప్రత్యేకమైనటువంటి ఏదో ప్రాజెక్టు కోసం నిధుల సేకరణ సేవ కూడా ఇచ్చింది, నాకు సమయం లేదు. I'm trying to complete Avacharan this year. That will also take up a lot of my time. తర్వాత అభయచరణ్ ఉంది, అది కూడా నేను పూర్తి చేయాలి ఈ సంవత్సరం, అది చాలా సమయం పడుతుంది. But I will seriously consider the point or the advice you gave me. And I'll also throw a counter request. That you are also such a brilliant personality, such a senior devotee, you are such a wonderful writer, and such a wonderful speaker, and such a wonderful teacher. So maybe we can join hands. And if not this year, at least at some point, or even this year, maybe somewhere we can organize such seminars, you know, and in this way we can actually, you know, expand. And so that is the first response. And the response నాకైతే సమయం తక్కువ ఉంది, ఇటువంటివి ఎక్కువ ప్రభుపాల వారి పొజిషన్ పదిలంగానే ఉంది, అయితే ఇంకా అది పూర్తిగా బాగా లోతుగా కింద స్థాయి వరకు వెళ్ళాలంటే ఎక్కువ సెమినార్లు సదస్సులు చేయాలి,
అయితే మీరు కూడా మంచి వక్త, మంచి అధ్యాపకులు, మంచి రచయిత, మీరు కూడా ముందుకు వచ్చి చేయగలిపితే దీంట్లో ఇది ఇంకా ఇద్దరం కలిసి చేయొచ్చు. అది ఇప్పుడు కాకుండా ముందు ముందైనా కూడా మీరు కూడా ముందుకు వస్తే చేయొచ్చు అని. My answer will be, it's not that the GBC actually appoints a guru in ISKCON. The way it happens is the local devotees and local leading devotees, consisting of 10 senior members, they actually propose some candidate for initiation. యాక్చువల్గా జీబీసీ వచ్చేసి ఫలాని వ్యక్తి గురువుగా నువ్వు ఉండు అని నియమించట్లేదు. జీబీసీ ప్రత్యక్షంగా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 10 మంది ఉన్నతమైన అంటే సీనియర్ భక్తుల యొక్క నిర్దేశం మేరకు ఇదో ఈ ఫలాని వ్యక్తిని గురువుగా పెడితే బాగుంటుంది అని ఒక సిఫారసు వస్తుంది, దాన్ని పరిగణనలోకి తీసుకొని పెడుతున్నారు. His how people are becoming attracted to him and asking for initiation. So according to this need, they make a recommendation. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి 10 మంది సీనియర్ భక్తులు ఇదే ఫలాని వ్యక్తి చాలా చక్కగా ప్రచారం చేస్తున్నారు, చాలా అంకిత భావంతో చేస్తున్నారు, ఎంతోమంది ఆయన పట్ల ఆకర్షితులు అవుతున్నారు, ఎంతోమంది ఆయన నుంచి దీక్ష ఆశిస్తున్నారు, ఆయన చక్కటి సామర్థ్యం అలవాటు, ఇటువంటివి కానీ సిఫారసు చేస్తారు ఈయనను గురువుగా పెట్టచ్చు అనేసి, దాన్ని పరిగణనలోకి తీసుకుంటాం జీబీసీ. తర్వాత ఆ వ్యక్తి ఎవరినైతే గురువుగా ప్రకటించాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి గురించి ప్రకటన ఈ జీబీసీలో అంశం చర్చించినప్పుడు 3 కంటే ఎక్కువగా అసమ్మతి ఓట్లు రాలేదంటే అతన్ని ఆ తీర్మానం పాస్ అవుతుంది, అతన్ని గురువుగా నియమించవచ్చు అనేది ప్రస్తావన తీర్మానం అవుతుంది. సో విదిన్ 6 మంత్స్ అండ్ దేర్ ఇస్ అ 6 మంత్స్ పీరియడ్, యు నో, వెన్ ఇఫ్ ఎనీబడీ హస్ అ డౌట్ అబౌట్ దట్ ఇండివిడ్యువల్ హి కెన్ రేజ్ దట్ పాయింట్. సో దట్ ఇస్, యు నో, ద ప్రిలిమినరీ ఆన్సర్ టు దట్ క్వశ్చన్. అండ్ ది సెకండ్, ఐ థింక్ ఇంకా 6 నెలల సమయం కూడా ఉంటుంది. 6 నెలల లోపల ఒకవేళ ఈ ఫలాని వ్యక్తి మీద మీకు ఏదైనా ఏదైనా ఫిర్యాదులు అటువంటి ఏమైనా లోపాలు ఉంటే చెప్పాలనుకుంటే చెప్పచ్చు. ఏది ఎవరైతే ఎవరి పేరైతే గురువుగా ప్రకటించబడిందో అతని గురించి, విచ్ ఇస్ నాట్ రియల్లీ హాజన్ బీన్ ఫార్మలైజ్డ్ ఆర్ ఇన్స్టిట్యూషనలైజ్డ్, దట్ ఇస్ సి ఇఫ్ వి ఎస్టాబ్లిష్ ద ప్రాపర్ పొజిషన్ యాస్ ద ఫౌండర్ ఆచార్య ద మెయిన్ గురు అండ్ ద ప్రెసెంట్ గురుస్ ఆఫ్ ఇస్కాన్ are taking their disciples to Srila Prabhupada, even though this present guru has some spiritual problem at some point, because the followers have been indoctrinated with the understanding that they are actually approaching Srila Prabhupada, even if the guru has difficulty, the devotees will not be affected so badly. But the trouble actually starts, or the trouble actually originated from the concept that Diksha Guru is everything. Your spiritual life is solely tied up to your Diksha Guru. Your Diksha Guru is a deliverer, right? And then when the Diksha Guru falls down, the devotees naturally feel that my spiritual life is shattered. I don't have any hope. The personality whom I thought is the most advanced spiritual support. Now that support is not there, so what hope do I have? So this is how, you know, we can eliminate this problem by establishing Srila Prabhupada in his rightful position. Mm-hmm. And we see that also in... ఇక్కడ ప్రభుపాల వారి స్థానం మనం పదిలంగా
ముఖ్యమైన స్థానం అర్థం చేసుకొని దాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు చేయాలి. ప్రస్తుతం ఇస్కాన్లో ఉన్నటువంటి గురువులు వాళ్ళ శిష్యుల్ని శ్రీల ప్రభుపాదతో కనెక్ట్ చేయాలి, ప్రభుపాదల వారి సంబంధంలోకి తీసుకురావాలి. అయితే సమస్య ఎక్కడ మొదలవుతుందంటే, దీక్షా గురువు, మా దీక్షా గురువే నాకు సర్వస్వము, ఆయనే నన్ను ఉద్ధరించేది మొత్తం ఆయనే అని ఎప్పుడైతే ప్రభుపాద పేరు మరుగున పడుతుందో, అప్పుడు ఒకవేళ ఆ దీక్షా గురువుకు ఏదైనా దుర్భాగ్యవశాత్తు ఆధ్యాత్మిక మార్గంలో ఏదైనా ఆయన వైదొలగడం ఏదైనా జరిగినప్పుడు ఆయనే సర్వస్వము, ఆయనే అత్యున్నతంగా అభివృద్ధి చెందున్నాడు భక్తులని ఆశించి ఆయనను ఆశ్రయించిన వాళ్ళు పూర్తిగా సతమతమైపోయి అతలకుతలమవుతారు, మా జీవితము ఆధ్యాత్మిక జీవితం ఇక కొనసాగదు అని. అదే ప్రభుపాదతో సంబంధం ఉంది మాకు, మా గురువు ద్వారా అనుకున్న వాళ్ళు జీవితం కొనసాగుతుంది. Devotees who, in spite of the fall down of the guru, continue to serve in ISKCON, they are doing fine in their spiritual life. They don't have any problem. అంటే కొంతమంది ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క దీక్షా గురువులు ఒకవేళ ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక మార్గంలో కష్టాలు రావడం వల్ల ఏదో వైదొలగారు, అయినప్పటికీ వాళ్ళు శిల ప్రభుపాదతో ఉన్నటువంటి తమకున్న సంబంధాన్ని గుర్తించడం వల్ల వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళు చాలా చక్కగా ప్రగతి సాధిస్తూనే ఉన్నారు. కాబట్టి శిల ప్రభుపాల వారి యొక్క విశేష స్థానం మనం గుర్తించాలి తప్పకుండా. సో దిస్ కైండ్ ఆఫ్ ఎవెంట్ హియర్ ఇస్ ప్రొయాక్టివ్ రైట్, అండ్ ఇట్ విల్ మేక్ అవర్ గవర్నింగ్ బాడీస్ జాబ్ అ లాట్ ఈజియర్ నాట్ ఈజియర్ యాక్చువల్లీ ట్రూ. సో ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యు. థాంక్యూ సో మచ్. ఐ యామ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు నేచురల్లీ బికాజ్ దట్స్ వై ఐ ప్రపోజ్డ్. If a disciple loses his guru falls down, and he doesn't take reinitiation, then does Srila Prabhupada have to come back to bring him back home eventually, or how does it work? Srila Prabhupada doesn't have to come back. Prabhupada is here. Through ISKCON, Srila Prabhupada is here. Right? And whoever remains in ISKCON will make spiritual advancement. And if he doesn't make it back to Godhead, then he'll come back and take birth in ISKCON again. Right? And make further advancement until he becomes purified. 100% purifying. ఒకవేళ తన గురువు ఏదైనా ఆధ్యాత్మికంగా వైదొలగినప్పుడు మార్గం నుంచి పతనం చెందాడు అనుకో, అప్పుడు శిష్యుడి ఆ శిష్యుడి కోసం ప్రభుపాద మళ్ళీ వస్తారా? ఏది ఇప్పుడున్న దీక్షా గురువు ఏదైనా పతనం చెందితే ఆ శిష్యుడి కోసం ప్రభుపాద వస్తారా అంటే, ప్రభుపాద రానవసరం లేదు, ప్రభుపాద ఇక్కడే ఉన్నారు ఇస్కాన్ రూపంలో. ఇస్కాన్లో ఉన్నంత వరకు నువ్వు జాగ్రత్త, నీ జీవితం సురక్షితంగానే ఉంటుంది. ఇస్కాన్లో ఉండి శిక్షణ పొంది నువ్వు భగద్ధామం వెళ్ళిపోతావు. ఒకవేళ పూర్తి సాధించలేకుంటే కూడా మళ్ళీ జన్మ ఇస్కాన్లోనే తీసుకుంటావు, తీసుకొని పూర్తి చేసి వెళ్తావు నువ్వు. ఒకవేళ గురువు పతనం చెందాడు, నీ దీక్ష ఇచ్చిన గురువు, నువ్వు ఆశ్రయించిన గురువు, మళ్ళీ దీక్ష తీసుకోవాలా వద్ద ఇంకొక గురువు దగ్గర అంటే, అది ఎవరెవరి వ్యక్తిగత భావన అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. అని నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, అటువంటి పరిస్థితుల్లో పునర్దీక్ష అనేది నేను సిఫార్సు చేయను.
link has already been established. Diksha antene link sambandham. Eppudaithe diksha ayipoyindo appude sambandham modalayindi. And you know, he is in ISKCON and there is no need for re-linking because he is already linked. ఎప్పుడైతే ముందే దీక్ష అయిపోయిందో దీక్షాగురు ఒకవేళ ఆయన వైదొలిగినప్పటికీ ఆధ్యాత్మిక మార్గం నుంచి లేదా స్థానం నుంచి దీక్ష అయిపోయిన రోజే ఆయనకు ఇస్కాంత లింక్ ఏర్పడిపోయింది. మళ్ళీ పునర్దీక్ష ఇచ్చే అవసరం మళ్ళీ అవసరం ఏం లేదు ఆయనకి. That the Guru is taking the disciple to Srila Prabhupada. Some individuals don't really feel firmly established with that understanding that he is linked with Srila Prabhupada. So he needs a help to become properly linked to Srila Prabhupada. And at times like that, you know, like that's why sometimes I am compelled to give reinitiation. అయితే గతంలో ఇలా ఉండిందంటే గురువు ఇస్కాన్లో ఉన్న గురువు తన శిష్యుల్ని ప్రభుపాద వారి దగ్గరికి తీసుకెళ్తారనేటువంటి ఈ కాన్సెప్ట్ ఆ భావన అంతగా ప్రాచుర్యంలో అవగాహన లేదు. కాబట్టి ఎవరైతే గురువు పతనం చెందారో వైదొలగారో అటువంటి ఆయన కింద ఉన్న శిష్యులకు వాళ్ళకి ఆ అవగాహన లేదు ప్రభుపాదతో మనకు సంబంధం కల్పిస్తారు ఈ గురువు అని. అటువంటి వాళ్లకు కొన్నిసార్లు మళ్ళీ దీక్ష ఇవ్వాల్సి వచ్చింది. నేను కొన్నిసార్లు ఇచ్చాను. You know, I agreed, but still I was talking to him yesterday and I was asking him, is there any need? Because you're already connected, you're already initiated, you know, you're already situated in ISKCON. And then he came up with that point that he doesn't feel that link with Srila Prabhupada and he needs the help to have that link, you know. So I asked him, I mean, I can do that as your Shiksha Guru. But because, you know, in the past in ISKCON we have set up certain standard, you know, it's difficult, you know, because the position of the Shiksha Guru has not properly established, so they cannot really relate to that, you know, like how, you know, what will be your special role in my life, in my spiritual life. So finally I said, okay, you know, like, but I told him that I'm going to change your name. So, what if I had been your name, continue to have the same name. So in cases like that, I did give reinitiation. Okay. All glory is to Srila Prabhupada. ఇక్కడ ఏంటంటే ఒక సంఘటన, ఒక భక్తుడు ఆయన దీక్షా గురువు పతనం చెందడం జరిగింది. ఆయన నా దగ్గరికి వచ్చారు, చాలా సంవత్సరాలుగా నా దగ్గరకు వస్తున్నారు దీక్ష ఇవ్వమని. నేను చెప్తున్నాను దీక్ష అవసరం లేదు, నువ్వు ఇస్కాన్లో చాలా చక్కగా స్థిరుడవై ఉన్నావు, చాలా చక్కగా కొనసాగుతున్నావు, మళ్ళీ దీక్ష నీకేం అవసరం ఏం లేదు, ఇలాగనే కొనసాగొచ్చు నువ్వు అని. అయితే ఆయన నిన్న కలిసి ఏం చెప్పాడంటే, ఇది నాకు ప్రభుపాదుల వారితో సంబంధం ఉన్నట్లు అటువంటి భావన కలగడం లేదు నాకు, నా గురువు లేరు, నాకు ప్రభుపాదతో సంబంధం కలిగించే గురువు లేరు అని ఆ భావన ఎక్కువ అవుతుంది నాకు అని అంటే, సరే నేనేం చెప్పానంటే నీకు శిక్షా గురువుగా ఉంటాను నేను అని చెప్పాను అతనికి. అక్కడికి ఆయన మనసు ఒప్పుకోవట్లేదు. అంటే ఎందుకంటే ఇది వరకు దీక్ష ఇస్తేనే గురువు అన్న విధంగా అటువంటి భావన స్థిరపడిపోవడం వల్ల దీక్ష గురువే గురువు అన్న విధంగా ఆ భావన ఏర్పడింది.
शिक्षा गुरु कूड़ा लिंक प्रभुपाद संबंध ऐरपरता शिक्षा गुरु या प्राधान्यता उ मन जीवित अवगन कल इंतरू काबटे आये मन ओपन ले शिक्षा गुरु उठाने कंटे चवर की ओपकना सर इक दीक्ष इस्ता इट संघटन नैन मल्ल दीक्ष इवे जी अच्छे पेर मार्च ले मुदे पेर अदे पेर तो कोसागमन चपेन श्रील प्रभुपाद की जय श्रील भक्तिचार्य स्वामी महाराज की जय।